శ్రీకాళహస్తి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పురస్కరించుకుని ఏర్పాట్లను పరిరక్షణ కావించిన ఎస్పీ వెంకటప్పల నాయుడు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానంలో ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి ఏర్పాట్లను ఆలయ ఈవో పెద్దిరాజుతో కలిసి పరిరక్షణ చేశామని, మహాశివరాత్రి సంబరాల్లో ఆలయానికి వస్తున్న భక్తులకు మెరుగైన సదుపాయం కలిగించే విధంగా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలియజేశారు. ఈరోజు రాబో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, రథోత్సవం, వీటన్నిటికి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేస్తున్నాం, దీనికి పోలీస్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే భక్తుల యొక్క రక్షణ, అదేవిధంగా క్యూ మెయింటెనెన్స్ కానీ, క్రౌడ్ కంట్రోల్ కానీ, తర్వాత క్రైమ్ ఏమి జరగకుండా ఏమేమి చేసుకోవాలి, తగిన జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి, వీటన్నింటి విషయాల్లో కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ, నేను కానీ, అదేవిధంగా ఈఓ గారు, డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, వీళ్ళందరూ కూడా, అంటే గవర్నమెంట్ మెకానిజం ఎవరైతే ఉన్నారో మిషనరీ అంతా కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో సాధ్యమైనంత తక్కువ ఇన్కన్వీనియన్స్తో భక్తులు వారి యొక్క భక్తిని లేకపోతే దర్శనాన్ని పూర్తి చేసుకునే విధంగా ఏర్పాట్లు ఏ విధంగా చూసుకోవాలని కూడా ఈరోజు చర్చించడం జరిగింది. సో ముఖ్యంగా సామాన్య మానవుడు ప్రతి ఒక్కరు కూడా అతి భక్తి శ్రద్ధలతో ఇబ్బందులు తక్కువగా ఉండి ఎటువంటి క్రైమ్ జరగకుండా చాలా రక్షణతో భద్రతతో వాళ్ళ యొక్క కార్యం పూర్తి సాధించుకోవాలని చెప్పేసి ఏమేమి ఏర్పాట్లు చేయాలో అవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న నిబంధనలకి, ఇక్కడ ఉన్న రూల్స్కి అన్నింటికి కూడా సహకారం అందించి వాటిని పాటించి రాబోవు మన ఉత్సవాల్ని విజయం చేస్తారని ఆశిస్తాం. బ్రహ్మోత్సవాలకి ఎంతమంది ఫోర్స్ వాడుతున్నారు? సో ఫోర్స్ లాస్ట్ టైం కంటే ఇంకా పెంచడం లేకపోతే తగ్గించడం అనేది అప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తామంటే, సో దాదాపుగా ఒక 400 మంది 500 మంది వరకు పనిచేస్తారు. సో అదేవిధంగా చిల్డ్రన్ మిస్ అవ్వడం కానీ, చైల్డ్ మ్యారేజెస్ కానీ, పిక్ పాకెటింగ్ కానీ, తర్వాత క్రౌడ్ ఇష్యూస్ కానీ, ఇటువంటివి ఏవి జరగకుండా ఉండడానికి తగినన్ని ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. టెక్నాలజీ ఏ విధంగా వాడుకోవచ్చు? టెక్నాలజీ ఇప్పుడు ముఖ్యంగా సీసీ కెమెరాస్ నుంచి మీకు ప్యాప్లాన్ చెక్స్, ఫింగర్ ప్రింట్ టెస్ట్, తర్వాత ఎవరైనా సస్పీషియస్ పర్సన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, వీటన్నిటికీ కూడా మనం ఈ కెమెరాస్ కానీ, తర్వాత సెన్సార్ బేస్డ్ కెమెరాస్ కానీ అన్నీ కూడా వాడి సాధ్యమైనంత తక్కువ క్రైమ్, అసలు క్రైమ్ ప్రివెన్షన్ చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9 లైవ్.